యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం నిర్వాకం బయటపడింది. ఒకరి నిర్లక్ష్యం మరొకరికి భారంగా మారుతుంది. మినిమం బిల్లు రావాల్సిన చోట వేలకు వేలు వస్తుంది. అది చూసి ఆశ్చర్యపోవడం బాధ్యతలు వంతవుతుంది. అయినా ఆ అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మీదేవి కాల్వ గ్రామానికి చెందిన నీలగిరి శ్రీనివాస్ కు ఎవరో వాడిన మీటర్ను అంటగట్టారు విద్యుత్ శాఖ అధికారులు. దీంతో పాత మీటర్పై ఉన్న పెండింగ్ బిల్లు మొత్తం శ్రీనివాస్ కట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 100 లేదా 150 రూపాయలు రావాల్సిన కరెంటు బిల్లు అక్షరాల 11,588 రూపాయలు రావడంతో పాపం బాధితుడు జీతం కరెంట్ బిల్లుకే సరిపోవడం లేదు. బిల్లు మాఫీ చేయండి మహాప్రభో అంటూ బాధితుడు విద్యుత్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా చెప్పులు అరుగుతున్నాయే గాని అధికారులు తప్పుదిద్దుకోవడం లేదని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు. సంబంధిత అధికారులు మాత్రం పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని వాపోతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్. సుధాత్రి, యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం సామాన్యులకు భారంగా మారిందని చెప్పొచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవి పల్లికి చెందినటువంటి శ్రీనివాస్ చిరు ఉద్యోగ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి మరొక మీటర్ కూడా అంటగట్టడంతో కూడా అతనికి 100 రూపాయలు రావాల్సినటువంటి కరెంటు బిల్లు ప్రస్తుతం నెలకు 11,000 చిల్లర వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులకు కూడా ఫిర్యాదు, విద్యుత్ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా విద్యుత్ అధికారులు పొంతం లేని సమాధానం చెప్తున్నారని కూడా ఆ బాధితులు అయితే వాపోతున్నారు. అయితే విద్యుత్ శాఖ కార్యాలయ చుట్టూ చెప్పులు తిరుగుతున్నప్పటికీ కూడా విద్యుత్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతనికి నెల మొత్తం కూడా అతను సంపాదిస్తే 8 నుంచి 9 వేల రూపాయల జీతం వస్తుంది. ఈ నేపథ్యంలోనే కరెంటు బిల్లు 11,000 దాటడంపై కూడా వచ్చిన జీతం కరెంటు బిల్లుకు కట్టడానికే సరిపోవడం లేదని కూడా అతను కుటుంబ సభ్యులు కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యుత్ శాఖ అధికారులు కావాలనే మీటర్ అంటగట్టారా లేక యాదృచ్ఛికంగా ఆ మీటర్ అతనికి వెళ్ళిన దాని మాత్రం తేలాల్సి ఉంది. అయితే ఆ మీటర్ మాత్రం ఒక పరిశ్రమకు సంబంధించినటువంటి గతంలో పరిశ్రమకు సంబంధించినటువంటి వాడిన మీటర్ అతనికి అంటగట్టినట్టుగా తెలుస్తా ఉంది. అయితే గతంలో ఆ పరిశ్రమకు సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి బిల్లు మొత్తం సదరు బాధితుడికి నెల నెల వస్తుందని కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మీటర్ కు తప్పులకు సంబంధించి దీని సమగ్ర విచారణ చేసి కూడా తన బిల్లు మాఫీ చేయాలంటూ కూడా విద్యుత్ శాఖ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా సంబంధిత శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం కూడా అతను ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి సదరు సంబంధిత శాఖ సంబంధించి ఈ విద్యుత్ ఏఈ మత్స్యందరకు ఈ విషయం తీసుకెళ్లినా కూడా అతను కూడా పొంతలేని సమాధానాలే రావడంతో కూడా ఉన్నతాధికారులకు కూడా ఈ విషయం చేరవేరినట్టు కూడా తెలుస్తా ఉంది. విద్యుత్ శాఖ మంత్రి సొంత జిల్లాలనే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంపై కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.